భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని యువత ముందుకు సాగాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ కారిం శివాజీ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గంలో పర్యటించిన ఆయనను టేకి గ్రామంలో పెద్ద ఎత్తున దళితులు పాల్గొని ఘనంగా సత్కరించారు. మాల సంఘం జైభీం యూత్ సభ్యుల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ, చదువునే ఆయుధంగా ఎంచుకుని అంటరానితనాన్ని కూకటి వేళ్లతో పెకిలించాలనే ఆశయంతో ముందుకు నడిచిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని అన్నారు. నేటి సమాజంలో దళితులకు ఉన్నత స్థానం ఏర్పడిందంటే అది అంబేద్కర్ కృషి అని పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తే పోరాటానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ కార్యక్రమం లో మాల మహానాడు జాతీయ అధ్యక్షులు సిహెచ్ మాంగరాజు, రాష్ట అధ్యక్షుడు తిరుగాటి శివ, రాష్ట మహిళా అధ్యక్షురాలు జోని కుమారి, జిల్లా అధ్యక్షులు బి రమణ తదితరులు పాల్గొన్నారు. ఈ మధ్య కాలంలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ గొడవల పెట్టలో మారింది. జ్యుడిషియల్ వ్యవస్థలో రిజర్వేషన్ లేకపోవడమే తీర్కారు. రాజ్యాంగబద్ధమైన ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ప్రతిసారి కూడా కోర్టు జోక్యం చేసుకోవడం, పదోన్నతులు నియామకాల్లో రిజర్వేషన్లపై అడ్డు తగ్గడం వంటి జడ్జిమెంట్ల వల్ల ఎస్సీ ఎస్టీల సామాజిక భద్రత దెబ్బతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే కేసులో ఇంక్లూడ్ అయ్యి కంప్లీట్ దాఖలు చేయాలి. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ని ప్రతి కోర్టు జోక్యం చేసుకోకుండా 9వ షెడ్యూల్ రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో చేర్చాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా జనాభా బాధితున రిజర్వేషన్లు పెంచవలసిన అవసరం కూడా ఉంది, దాని మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. అధికారులు నిరసన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇచ్చిన నవరత్నాలు 50% అలాగే అలాగే అనేక సంక్షేమ పథకాలు ఆమె చెప్పిన నవరత్నాలు చెప్పని కూడా ఆయన అమలు చేస్తున్నాడు. దాన్ని మాలమహన్ రెడ్డి స్వాగతిస్తా ఉన్నాం. అన్న కార్యశివాజీ నేతృత్వంలో రాష్ట్రంలో సుమారు 10 జిల్లాలు అందరినీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని కల్పించడానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐటీ ఆధ్వర్యంలో మాలమహన్ నాయుడు ముందుగా తీసుకుని మేము మా రాష్ట్రమంతా తిరిగి ఇంగ్లీష్ మీడియము, పొద్దు రాజధానులు అలాగే అమ్మఒడి స్వాగతిస్తూ ర్యాలీలు కూడా నిర్వహించడం జరిగింది. ఇంకా ముఖ్యంగా అనంతపురం, విజయనగరం, అలాగే శ్రీకాకుళం, అలాగే కృష్ణా జిల్లా తిరగవలసి ఉంది.